నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పార్టీ పేరు కాంగ్రెస్ మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అధికారంలోకి వస్తుందా అనే చర్చ జరగలేదు ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల పోరు అనే నినాదం మాత్రమే వినిపించేది ఇక కాంగ్రెస్ నేస్ లో వెనుకబడిపోయిందని మూడో స్థానానికి పరిమితం అవుతుందనే కథనాలు కూడా వచ్చాయి వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే కేవలం బీజేపీని రాజకీయం కోసం రేసులోకి తెచ్చారని తెలిసిపోయింది బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదన్న సంగతి తెలిసింది ఇదే సమయంలో కాంగ్రెస్ ఫామ్ లోకి రావడానికి కర్ణాటక ఎన్నికలు ఉపయోగపడ్డాయి అక్కడ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది పక్కనే ఉన్న తెలంగాణపై ప్రభావం పడింది భవిష్యత్ కాంగ్రెస్కే ఉందని క్లారిటీ వచ్చేసింది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం అర్థమైంది ఇక మొన్నటి వరకు బీజేపీలోకి వలసలు నడిస్తే ఇప్పుడు సీన్ మారింది కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి అసలు ఆ నేతల కోసం బీజేపీ ప్రయత్నించినా సరే వారు కాంగ్రెస్ వైపే ముగ్గు చూపారు ఇప్పటికే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు లాంటి వారు కాంగ్రెస్ లో చేయడం ఖాయమైంది అలాగే ఊహించని విధంగా బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ వైపే వస్తున్నారు వీరే కాదు బీఆర్ఎస్ లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు రావడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం అటు కొందరు జడ్పీ చైర్మన్లు కీలక నేతలు కాంగ్రెస్ వైపే వస్తున్నారు ఇక ఈ చేరికలే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కీలక మలుపు అని చెప్పొచ్చు దీంతో దెబ్బకు సీన్ మారిపోతుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు పోరు మొదలైంది మరి ఈ పోరులో పై చేయి ఎవరిదవుతుందో చూడాలి